వెల్కమ్ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ప్రైజ్ నేను మీ అమూల్య శుభాకర్ మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ కి ఆహ్వానిస్తున్నాను ఈ రోజు నువ్వు నువ్వు ఎంతగానో ప్రేమించిన వాళ్ళని నమ్మి మోసపోయావా నీ బంధువుల్ని నమ్మి మోసపోయావా నువ్వు కట్టుకున్న నీ భర్తని నమ్మి మోసపోయావా నీ భార్యని నమ్మి మోసపోయావా కడ వరకు నాతో ఉంటానని చెప్పి ప్రమాణం చేసి ఈ రోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది మోసం చేసింది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా దేవాది దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఎవరిలా నువ్వు నమ్మావో ఎవరిలా నీకు తోడుగా ఉంటారనుకున్నావో వాళ్ళందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు వీళ్ళే నా జీవితము వీళ్ళే నా బ్రతుకు అనుకొని ఉండొచ్చు నువ్వు వాళ్ళందరూ ఈ రోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు వీళ్ళు ఉంటే నాకు చాలు అనుకొని ఉండొచ్చు నువ్వు వాళ్ళందరూ నీకు దూరంగా ఈరోజు వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ దేవాదేవుడు చెప్తున్నాడు నువ్వు మనుషుల్ని నమ్ముకొని మోసపోతున్నావు కానీ నన్ను నమ్ముకొని ఉంటే సదాకాలము నేను నీతోనే ఉంటాను నీకు ఆశ్రయంగా ఉంటాను అని చెప్తున్నాడు చూడండి ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వర్షంలో మనం చూసినట్లయితే యహోవాని నమ్ముకొని వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును అంటున్నాడు హలే సరండి ఎవరైతే యోవాని నమ్ముకుంటారో వాళ్ళు ధన్యులట అవును ఇక్కడ లేఖనాల్లో ఏమనుంది మనుషుల్ని నమ్ముకున్న వాడు ధన్యుడు అని చెప్పి రాయబడి ఉందా కానే కాదు కదా ఎవరైతే యహోవాణి నమ్ముకుంటారో వాళ్ళు ధన్యుడు అంటాడు వాడికట దేవాది దేవుడు ఆశ్రయంగా ఉంటాడట తోడుగా ఉంటాడట బలముగా ఉంటాడట అవును నువ్వు మనుషుల్ని నమ్ముకుంటే నీ జీవితం అంతా కూడా వ్యర్థంగా గడిచిపోతుంది ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో దేవుడి మీద నమ్మకం పెడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళు అనేక అద్భుతాలు అనేక కార్యాలు చూస్తారండి మనం చూడొచ్చు మార్గ సువార్త పదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎడికో పట్టణానికి ఏసయ్య వస్తున్నాడని తెలిసి ఆ మార్గంలోకి వెళ్ళిపోయి ఒక గుడ్డివాడు కూర్చుంటాడు ఆయన ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు దావీది కుమారుడా దావీది కుమారుడా అని చెప్పి కేకలు వేస్తుంటారు అక్కడ ఎంతో మంది ఉన్నారు వీక్షకాలు అక్కడ ఎంతో మంది కనుకునే వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ గుడ్డివాడు ఎవరి మీద నమ్మకం పెట్టాడు ఏసయ్య మీద నమ్మకం పెట్టాడు అవును ఆ దావీదు కుమారుడు వస్తాడు నా కళ్ళుని ముట్టుతాడు బాగు చేస్తాడని నమ్మకం పెట్టాడు అక్కడ ఆ గుడ్డివాడు వెళ్ళిపోయి వైద్యుల మీద నమ్మకం పెట్టలేదు లేకపోతే ఇంకే మంత్రగాళ్ళ మీద గండ్రుల మీద ఆయన నమ్మకం పెట్టలేదు కానీ దేవాది దేవుడైన ఏసయ్య మీద మాత్రమే అతను నమ్మకం పెట్టాడు కనుక ఆయన దావీదు కుమారుడా అని చెప్పి కేకలు వేసి పిలిచాడు ఆ కేకలు వేసి పిలిచినప్పుడు దేవుడు దేవాది దేవుడైన ఏసయ్య ఆయన దగ్గరికి వచ్చి నీకు ఏం కావాలని అయ్యా నాకు చూపు కావాలి కావాలని చెప్పి అడిగాడు అవును ఆ చూపు కావాలన్నప్పుడు ఆ తండ్రి ఆయన చేతులు ఆ కంటి మీద పెట్టి ప్రార్థన చేసినప్పుడు అతనికి చూపు కలిగింది చూసారా ఆ గుడ్డి వాడి నమ్మకము మోసం పోయిందా మోసం పోలా మనుషుల్ని నమ్ముకొని ఉంటే మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి నాకు ప్రార్థన చేయి మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి నా కళ్ళు అంటే తెప్పించగలరా లేదు ఆయన దేవాది దేవుడు కనుకనే ఆయన తెప్పించాడు అవును మన ఏసయ్య మంచి వాడు నమ్మకమైన వాడు అవును ఆయన చెప్తున్నాడు ఆయన అంతేకాదు మనం మత్త ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే సదాధిపతి గురించి రాయబడి ఉంటుంది సదాధిపతి కూడా చూడండి ఆయన ఎంతగానో దేవుణ్ణి నమ్మాడు దేవాతి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అంటున్నాడు అయ్యా నా దాసుడు రోగి అయి పడి ఉన్నాడు మీరొక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడయ్యా అని చెప్పాడు ఎందుకోసం అలా చెప్పాడంటే ఆ దేవుడిని ఆయన నమ్మాడు కనుక అవును ఈయన ఒక్క మాట చెప్తే చాలు రోగి ఉన్న నా దాసుడు బాగుపడతాడని నమ్మాడు ఆయన అవును చూడండి దేవాదేవుడు నేనే వచ్చి నీ ఇంట్లోకి వచ్చి నీ దాసుని ముట్టి బాగు చేస్తానంటే అక్కర్లేదయ్యా నువ్వు మాటిస్తే చాలయ్యా నీ మాట మీద నాకు అంత నమ్మకం ఉందయ్యా నువ్వు చెప్తే చాలయ్యా అని చెప్పి అంత నమ్మకాన్ని చూపించారు చూసారా ఏసై తెలుసా ఇస్రాయేల్ ప్రజల్లో ఇంతటి విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను చూడనే లేదు అన్నాడు ఆయన అవును ఈ రోజు నువ్వు కూడా అంతటి నమ్మకాన్ని దేవుడి మీద పెట్టినట్లయితే నిశ్చయముగా ఆయన నేను విడవడు ఎడబడు ఎలాంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్ళినా సరే ఎటువంటి గడ్డు సమయంలో నువ్వు ఉన్నా సరే అన్నిటిలోనూ ఆయన నీకు తోడుగా ఉంటాడు అంద కూడా ఆయన నీకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు నువ్వు నీళ్ళ గుండా నువ్వు నడిచి వెళ్ళినా సరే ఆయన నీకు తోడుగా ఉంటాడు నువ్వు నిప్పుల్లో పడినా సరే ఆయన నీకు తోడుగా ఉంటాడు ప్రతి విషయంలో కూడా దేవుడిని నువ్వు నమ్మినట్లయితే చాలు ఆయన నీకు ఆశ్రయంగా ఉండి నీ ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయన బయటికి తీసుకొచ్చే దేవుడే ఉన్నాడు అవును అంతేకాదు యోహన్స్ అర్థ పదిహేను పదిహేనులో ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా అండి నేను నీకు స్నేహితుడే ఉంటానడు అవును నిమ్మ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి పోవచ్చు నీ దగ్గర డబ్బు లేకపోవచ్చో లేకపోతే పేరు లేకపోయానో లేకపోతే నీ దగ్గర మంచి ఆరోగ్యం లేకపోతేనో ఏదో ఒక సందర్భాన్ని ఏదో ఒక కారణాన్ని చూపించి వాళ్ళు నిన్ను విడిచిపెట్టి పోవచ్చేమో కానీ నా ఏసయ్య నిన్ను ఎన్నడూ విడిచిపోడు అందుకని నేను చెప్పాను నేను నీకు స్నేహితుడై ఉంటానని చెప్పాడు నేను ఇక నిన్ను దాసుడని పిలవను కానీ నా స్నేహితుడని చెప్పి పిలుస్తానని చెప్తున్నాడు ఆయన అవును ఇంత మంచి నమ్మకమైన వ్యక్తి ఇంకెవ్వరూ దొరకరండి మన ఏసయ్య తప్ప ఏసయ్య నమ్మిన ప్రతి వాడి జీవితంలో కూడా మేలులే జరుగుతాయి అద్భుతాలే జరుగుతాయి ఈ రోజు ఆయన ఆస్తి ండి ఆయన నమ్మండి ఆయన మీకు బలమైన దుర్గముగా ఉంటాడు దావిదు మహారాజు నమ్మాడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు చూడండి ఎవరెవరిలా దేవుని నమ్మారో వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు మీరు కూడా నమ్మండి విశ్వసించండి దేవుడి మీద మాత్రమే నమ్మికే ఉంచండి దేవుడు మీ జీవితాల్ని మారుస్తాడు ఎక్కడ అనుకుని బాధపడుతున్నారో ఎక్కడ దుఃఖపడుతున్నారో అక్కడ ఆయన అద్భుతాన్ని చేసే దేవుడే ఉన్నాడు హలే లుయా ప్రార్థించుకుందామా స్తోత్రం ఎసయ్యా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం తండ్రి అవును ప్రభా ఎంతో మనుషుల్ని నమ్మి మోసపోయాం దేవా ఏసయ్య కానీ ఏసయ్య ఈ రోజు నుంచి నిన్ను నమ్ముకుంటున్నాం దేవా ఏసయ్య మా జీవితంలో కొత్త అద్భుతాలు చెయ్యి ఆశ్చర్య కార్యాలు చేయి నీ గొప్ప సాక్షిగా నిలబెట్టమని దేవా అర్పుతంతో ఆశ్చర్యకరంతో నింపు దేవా ఏసు నామంలో అడుగుచున్నాం దేవా నా జరిగైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి నువ్వు చేస్తామని నమ్ముచున్నాం తండ్రి అమేన్ అమేన్ అమ్మేన్